हेलो फ्रेंड्स, वेलकम टू रूमा रो प्रॉपर्टीज। मैं कुकटपल्ली में प्रयोजना लोकेशन उन्नामी। इक गेटेड कम्युनिटी अपार्टमेंट्स फ्लैट्स सेल्कोचाई। सो इत चाला गेटेड कम्युनिटी अंक रेडी टू मूव अपार्टमेंट्स। सो ई प्रोजेक्ट गुरिंचि पूर्ति विवरालु तेलुसुकोवडानिकि मनं ओकसारि प्रोजेक्ट इंचार्ज शेखर दिगना अयिते ओकसारि इन्वाइट चेद्दामु। हेलो सर, बागुन्नारा? फैन या। सो ई प्रोजेक्ट टोटल एन्नि एकर्स अंडि कंप्लीट? 7.5 एकर्स अंडि। 7.5 एकर्स। सो ई 7.5 एकर्स लो एन्नि ब्लॉक्स वस्तुन्नायि? 8 ब्लॉक्स वस्तुन्नायि। 8 ब्लॉक्स। एन्नि फ्लोर्स अंडि? G+7। G+7 फ्लोर्स। ओके, इदि पर्मिशन्स HMDA पर्मिशन्। HMDA अंड रेरा कूडा उंदि? रेरा कूडा। ఓకే, ఈ ఫ్లాట్ సైజ్ ఏమో సార్ దీంట్లో? ఇది మినిమం సైజ్ వచ్చి 1265 వచ్చేసి మనకు 2 BHK స్టార్టింగ్ ప్రైస్ కదా, స్టార్టింగ్ కదా సైజ్ వచ్చేసి. అండ్ 3 BHK 1775 ఎస్ఎఫ్టీ నుంచి ఎంత వరకు? 2000 ఎస్ఎఫ్టీ వరకు మనకు హైయెస్ట్ ఉన్నాయండి. సో ఇది రెడీ టు అండి, ఆల్మోస్ట్ రెడీ టు. అంటే ఇప్పుడు 8 బ్లాక్స్. సో ఈ 8 బ్లాక్స్ ఉన్నాయి కదండి, 8 బ్లాక్స్ లో ఫస్ట్ 4 బ్లాక్స్ పొజిషన్ అన్నారు కదా, ఎప్పుడు ఇస్తున్నారండి? మార్చ్ ఇస్తున్నాం, మార్చ్ 23 కి ఇస్తున్నారు. నెక్స్ట్ 8 బ్లాక్స్ అండి, సారీ 4 బ్లాక్స్. ఇంకో 4 బ్లాక్స్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 24 మార్చ్ లో ఇస్తున్నారు. సో ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ కదా. సో ఏ ప్రొవైడ్ చేస్తున్నారు? ఎమ్యూనిటీస్ పరంగా రోడ్స్, జిమ్, పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓకే, టెంపుల్ ఇస్తున్నాం. ఓకే, టెంపుల్ కూడా ఇన్సైడ్ ఫెన్స్ అన్న ప్రొవైడ్ చేస్తున్నాం. టెన్నిస్ కోర్ట్, షటిల్ కోర్ట్, షటిల్ కోర్ట్, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ అన్నీ ఉంటాయి. సో క్వాలిటీ పరంగా వస్తే ఇది రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి? మొత్తం క్వాలిటీ టోటల్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఎంత ఈ ఫ్లాట్ ఎంత చెప్పండి కవర్ చేస్తాం? 1775 ఎస్ఎఫ్టీ 3 BHK మోడల్ ఫ్లాట్. సో మనం అయితే ఎంట్రెన్స్ నుంచి అయితే ఒకసారి చూస్తున్నాం అండి. ఇప్పుడు 1775 ఎస్ఎఫ్టీ మోడల్ ఫ్లాట్ ఇది కంప్లీట్గా. సో అది మెయిన్ ఎంట్రెన్స్ మనకు చూసుకున్నట్టు ఇదంతా లివింగ్ ఇయర్ అండి, లివింగ్ స్పేస్ ఇదంతా కంప్లీట్గా మనకు వుడ్ వర్క్ చేసి మనకు శాంపుల్ డెమో ఫ్లాట్ అనేది మనకు వుడ్ వర్క్ చేసేస్తున్నారు కంప్లీట్గా. పాలసీ రూమ్లో మీరు చూసుకున్నట్టు అయితే అంతా టీవీ అండి. మనకి ఇప్పుడు వచ్చేసి మనకు హోమ్ థియేటర్ పెట్టుకొని బ్లాక్స్ అయితే ఇచ్చారు. సో మనం లివింగ్ రూమ్ అయితే కవర్ చేస్తున్నాం. నెక్స్ట్ డైనింగ్ ఏరియా అండి. సో మనం డైనింగ్ ఏరియా అయితే 6 సీటర్ డైనింగ్ ఏరియా స్పేస్ అనేది బాగా కవర్ అయ్యింది అండి. ఇంకోటి టైల్స్ సార్, ఇది 2.5x2.5 టైల్స్ అండి, 25 టైల్స్. మీరు చూసుకున్నట్టయితే 2.5x2.5 టైల్స్ అండి, డబుల్ ఛార్జ్ ఇస్తున్నారు. సో ఈ డైనింగ్ అటాచ్గా మన బాల్కనీ అయితే వచ్చిందండి, మనం కంప్లీట్ చూసుకోవచ్చు. మనకు యూపీవీసీ డోర్తో ఇస్తున్నారండి, ఫ్రెష్ డోర్స్ ఇస్తున్నారు కంప్లీట్గా విత్ మెష్ ఫినిషింగ్ ఇస్తున్నారండి. బాల్కనీ అయితే మనం కవర్ చేసుకుంటాము. సో మనకు దీంట్లో వచ్చేసి గ్రిల్ ఇస్తున్నారండి, ఎస్ఎస్ రైలింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే మీకు ప్రాజెక్ట్ అవుట్లుక్ అనేది కవర్ చేస్తున్నాం బాల్కనీ ఏరియా నుంచి. ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అండి, G+3 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ ఉంది. మనకు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, నెక్స్ట్ 4 మంత్స్లో అయితే రెడీ అవుతుందండి. మనం చూసుకున్నట్టయితే HMDA నౌన్స్ వరకు కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఫ్లాట్ టు ఫ్లాట్ వచ్చేసి మినిమం 20 ఫీట్ అనే సెట్ బ్యాక్ ఉందండి. మీరు చూసుకోవచ్చు మీకు ఏరియా అంతా కవర్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే అదేనండి టెంపుల్, మీకు చూసినట్టయితే జూమింగ్లో టెంపుల్ కట్టారండి. ఇదంతా జాగింగ్ ట్రాక్, పార్క్ ఏరియా, స్కేటింగ్ ఇవన్నీ కూడా వస్తాయి మనకు. సో మనం అవుట్సైడ్ అయితే కవర్ చేసుకున్నాం. మనకి ఇన్సైడ్ వచ్చేసి ప్రజెంట్ సో మనకు డైనింగ్ అటాచ్ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. మనకు మోడులర్ కిచెన్ ఇచ్చారు కంపెనీగా విత్ ఎల్ షేప్లో గ్రానైట్ ఫినిషింగ్ అండి. మనకు మంజిరా అండ్ బోర్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వాష్ బేసిన్ అండి, సింక్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇంటీరియర్ అండి కంప్లీట్గా. మనం ఇలా చేయించుకోవచ్చు, చాలా స్పేసెస్ ఇచ్చారు. మనం కిచెన్ ఐటమ్స్ గ్రాసరీస్ అని పెట్టుకోవడానికి కూడా చాలా స్పేసెస్ ఇచ్చారు. జస్ట్ డెమో పర్పస్ చూస్తున్నాము, మీ టేస్ట్ దగ్గర మీరు చేయించుకోవాలి, బయర్స్ మీరు చేయించుకోవచ్చు. ఇదంతా కంప్లీట్గా ఉంది. మనకి వచ్చేసి చిమ్నీ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక చిమ్నీ మనకి ఇక్కడ కూడా గ్రాసరీస్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ ఇచ్చారు. పైన కూడా మనం గ్రాసరీస్ పెట్టుకోవడానికి అయితే మొత్తం చాలా స్పేస్ ఇచ్చారండి. మనకు కబోర్డ్స్, వార్డ్రోబ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మనకు కిచెన్ నుంచి బయటికి రాగానే ఇది మనకు వచ్చేసి యూటిలిటీ స్పేస్ అండి. మనకు వాషింగ్ అని ఇక్కడ ఇచ్చారు, వాషింగ్ మెషిన్ స్పేస్ అనేది మనం చూస్తున్నట్టయితే. సో ఇదంతా వాష్ ఏరియా కనెక్ట్ చేస్తున్నాను. మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ కనెక్షన్కి మనకు వాటర్ మీటర్ కూడా ఇచ్చారండి, ప్రొవైడ్ చేశారు. సో మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనం కిచెన్ ఏరియా అయితే కవర్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాము. సో మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళే ముందు ఇక్కడ క్రాకరీ యూనిట్ అని ఇచ్చారు డైనింగ్కి. మనకు వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. సో క్రాకరీకి సంబంధించిన అది ఐటమ్స్ అని కూడా మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా అనుకున్నాము. సో మనం డైనింగ్ యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, కంప్లీట్గా వుడ్ వర్క్ చేసి ఉంది. వార్డ్రోబ్స్ అనేది లేటెస్ట్ డిజైన్ అని చూసుకున్నట్టయితే పైన చూసారా, వుడెన్ ఫినిషింగ్ ఇచ్చారు కంప్లీట్గా. మీకు దీంట్లో కూడా మనకు స్టోరీ పేపర్స్ అని ఇచ్చారండి. మనకు చూసుకోవచ్చు లగేజ్ పెట్టుకోవడానికి పైన ర్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు క్లాత్స్ అది పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మనకు నవడేస్ చాలామంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ స్టడీ టేబుల్ అనేది ఇచ్చారండి, సారీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్పేస్ అనేది ఇచ్చారు. మనకు సిస్టమ్స్ అవి పెట్టుకోవడానికి ప్లగ్స్ అనేది ఇచ్చారు కంప్లీట్గా మనకు. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేస్తున్నాము, అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు మనకు, చూసుకోవచ్చు మిర్రరింగ్ అంతా డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు.
మనకు అటాచ్ టాయిలెట్ విత్ షవర్ పాయింట్ గ్లీజర్ పాయింట్ తో కంప్లీట్ ఇచ్చారండి. మీరు చూసుకున్నట్టయితే ఇదంతా కూడాను. సో మనం నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్దాము. సార్ ఏదండి చిల్డ్రన్ బెడ్రూమ్? సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కవర్ చేసుకున్నామండి. ఒకసారి ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ మాకు అటాచ్ టాయిలెట్ అనే సారీ అటాచ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి. మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ కవర్ చేస్తున్నాము బాల్కనీ. సో మనకు ఫాల్ సీలింగ్ మనకి ఇంటీరియర్ ఇట్లా చేయించుకోవచ్చు అండి. మనం దీనికంటే బెటర్ కూడా చేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ దాకా వాళ్ళు చేయించుకోవచ్చు. ఇక్కడ స్టడీ టేబుల్ అనేది ప్రొవైడ్ అయ్యి జరిగింది. మనకి యూపీఎస్సీ విండోస్ ఇస్తున్నారండి బిల్డర్ దీంట్లో, విత్ గ్రిల్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. మెస్ కూడా వస్తుంది దీంట్లో కంప్లీట్గా. సో మనము చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూసేస్తున్నాం అండి. దీంట్లో అటాచ్ వాష్రూమ్ కూడా వస్తుందండి దీంట్లో ఇచ్చారు. చూసుకున్నట్టయితే అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. మనకు వెస్ట్రన్ టాయిలెట్ అయినా ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా. మీరు చూసుకున్నట్టయితే సో మన చిల్డ్రన్ బెడ్రూమ్ బయట కాగానే మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా స్టడీ టేబుల్ అనేది ఇచ్చారండి. మనకు వార్డ్రోబ్స్ కంప్లీట్గా ఇచ్చారు. మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసెస్కి వచ్చాయండి. మినిమం 18 ఇంచెస్ మనకు వార్డ్రోబ్ అనేది రావడం జరిగింది. చాలా స్పేసెస్కి ఉంటుంది కంప్లీట్గా. దీంట్లో కూడా మనకు అటాచ్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. మీరు చూసుకున్నట్లయితే ఇదంతా ఉన్న అటాచ్ వాష్రూమ్ మనకు వెస్ట్రన్ టాయిలెట్తో ఇచ్చారు. గీజర్ పాయింట్తో ఇచ్చారండి కంప్లీట్గా. మంచిగా బోర్ కనెక్షన్ కూడా ఉన్నాయి దీంట్లో చూసుకున్నట్లయితే. సో మన గెస్ట్ బెడ్రూమ్ అయితే కంప్లీట్గా చూసేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి పూజా స్పేస్ అనేది కవర్ చేయడం మర్చిపోయాను. మీరు పూజా రూమ్ అండి. చూసుకున్నట్టయితే మనకు డైనింగ్కి అటాచ్ ఇచ్చారు యాజ్ పర్ వాస్తు. మనకు ఈశాన్యంలో ప్రొవైడ్ చేశారండి పూజా గది. మనం చూసుకున్నట్టయితే అంతా కవర్ చేస్తాం కదా చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్ మీరు చూసాక ఈ వీడియో అయితే మీకు నచ్చిందని కోరుకుంటాము. మీకు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేశామండి వీడియోలో. మీకు సార్ నెంబర్ శేఖర్ గారి నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సార్ మీకు మార్నింగ్ 10 to 8 వరకు అవైలబుల్ ఉంటారు. మీకు వాట్సాప్ కూడా చేయొచ్చు కంప్లీట్గా.